హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 జనవరి 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్, నెల్లూరు జిల్లాలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్. నెక్స్ట్ వన్, అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ పరిశోధకులు మానవ మెదడులోని ఏ వలయం సంతోషం బాధలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని వెల్లడించారు? ఆన్సర్, వెంట్రల్ పలిడియం అనేటటువంటి వలయం, ఇది మెదడులోని సంతోషం ఇంకా బాధలను అదుపు చేస్తుందని వెల్లడించారు. నెక్స్ట్ వన్, యునిసెఫ్ 2020 జనవరి 1వ తేదీన జననాల అంచనాలకు సంబంధించి అసత్యమైనటువంటి వాటిని గుర్తించండి. అసత్యమైనటువంటివి అవి ఏంటంటే, తొలి చిన్నారి సెర్బియాలో జన్మించే అవకాశం ఉందని అంచనా వేసింది. నెక్స్ట్ ఆప్షన్, భారత్ తర్వాత స్థానంలో నైజీరియాలో అత్యధికంగా జన్మించారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు ఆప్షన్స్ కూడా అసత్యమైనటువంటి ఆప్షన్సే. మరి కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే, దశాబ్ద తొలి రోజున 392,078 మంది జన్మించారు. అత్యధికంగా భారత్లో 17% మంది జన్మించారు అనే ఈ రెండు ఆప్షన్స్ కూడా, ఇవి రెండు కూడా యునిసెఫ్ 2020 జనవరి 1 జననాల అంచనాలకు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, యునిసెఫ్ 2018 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు పుట్టినటువంటి నెల రోజులలోపే మరణించారని వెల్లడించింది? ఆన్సర్, 25 లక్షలు. 25 లక్షల మంది చిన్నారులు పుట్టిన నెల రోజుల్లోపే మరణించారని వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది భారత్కు చెందినటువంటి ప్రముఖులలో 1వ తేదీ జనవరి నెల జన్మించినటువంటి వ్యక్తిని గుర్తించండి. ఆన్సర్, విద్యా బాలన్. ఓకే, భారత్కు చెందిన ప్రముఖులలో 1వ తేదీ జనవరి నెలన జన్మించినటువంటి వ్యక్తి ఎవరంటే విద్యా బాలన్. నెక్స్ట్ వన్, ప్రపంచ నెంబర్ 1 దిగ్గజ చెస్ ఆటగాడు అయినటువంటి మాగ్నస్ కార్లసన్ వీరు ఏ దేశస్థుడు? ఆన్సర్, వీరు నార్వే దేశస్థుడు. మాగ్నస్ కార్లసన్ నార్వే దేశస్థుడు. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రయాన్ 3 అనే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో చేపట్టనుంది? ఆన్సర్, ఇది 2020 సంవత్సరంలో చేపట్టనుంది. నెక్స్ట్ వన్, కోరెగావ్ భీమా పోరాటం 202వ వార్షికోత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరిగింది? దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కోరెగావ్ భీమా పోరాటం 202వ వార్షికోత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్, ఇది మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశ ఎన్నవ సైన్యాధిపతిగా జనరల్ ఎంఎం నరవానే బాధ్యతలను చేపట్టారు? ఓకే, భారతదేశ ఎన్నవ సైన్యాధిపతిగా జనరల్ ఎంఎం నరవానే బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్, 28వ సైన్యాధిపతిగా. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చైర్మన్ ఇటీవల ఏ ప్రాంతంలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం కోసం 2,300 ఎకరాల భూసేకరణ పనులు జరుగుతున్నట్లుగా వెల్లడించారు? అది ఏ ప్రాంతంలో? ఆన్సర్, తూత్తుకుడి ప్రాంతంలో. ఓకే, తూత్తుకుడి అనే ప్రాంతంలో. నెక్స్ట్ వన్, ఇస్రో చైర్మన్ శివన్ ప్రత్యేక జీపీఎస్ వ్యవస్థతో కూడినటువంటి ఇండియన్ రీజియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను
ఈ ఏడాది ఆవిష్కరిస్తామని వెల్లడించారు. అయితే దానికి ఏ పేరును నిర్ణయించారు? ఆన్సర్, దీనికి నావిక్ అనేటటువంటి పేరును నిర్ణయించారు. నెక్స్ట్ వన్, అల్జీమర్స్ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసేటటువంటి మందు ఇటీవల ఏ దేశం 4.06 లక్షల ఖరీదుతో ఆ దేశ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది? ఆన్సర్, చైనా దేశం. నెక్స్ట్ వన్, కేంద్ర పర్యాటక అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇతర రాష్ట్రాల పట్ల అవగాహన పెంపొందించేటటువంటి లక్ష్యంతో చేపట్టిన నూతన క్విజ్ ప్రోగ్రామ్ను గుర్తించండి. ఓకే, దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కేంద్ర పర్యాటక అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇతర రాష్ట్రాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో చేపట్టినటువంటి నూతన క్విజ్ ప్రోగ్రామ్ అదేంటంటే ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనేటటువంటి క్విజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొత్త సంవత్సర వేడుకలలో 8 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లుగా వెల్లడైంది? ఆన్సర్, 92 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లుగా వెల్లడైంది. నెక్స్ట్ వన్, ESPN క్రిక్ ఇన్ఫో దశాబ్దపు T20 వన్డే కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్, MS ధోనిని ఎంపిక చేసింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి PDFs మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి PDFs మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా PDFs డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ 3 జనవరి 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, జాతీయ వైద్య కమిషన్ చైర్మన్గా కేంద్రం ఎవరిని నియమించింది? జాతీయ వైద్య కమిషన్ చైర్మన్గా కేంద్రం సురేష్ చంద్ర శర్మను నియమించింది. సురేష్ చంద్ర శర్మ. నెక్స్ట్ వన్, భారత రైల్వే శాఖ ఇటీవల అన్ని రకాల సమస్యలపై ఫిర్యాదులకు ఒకే కాల్ సెంటర్ నెంబర్ను ఏర్పాటు చేసింది. ఆ నెంబర్ను గుర్తించండి. ఆన్సర్, 139 అనేటటువంటి నెంబర్. నెక్స్ట్ వన్, భారతీయ ఆర్కియాలజీ పరిశోధన బృందం ఇటీవల ఏ పురాతన నగరం నది ఎండిపోవడంతో అంతర్ధానమైనదని వెల్లడించింది? అది ఏ పురాతన నగరం? ఆన్సర్, ధోలవీరా అనేటటువంటి నగరం. ఓకే, ధోలవీరా అనే నగరం, ఇది భారత ఆర్కియాలజీ పరిశోధన బృందం ఇటీవల ధోలవీరా అనే పురాతన నగరం నది ఎండిపోవడంతో అంతర్ధానమైందని వెల్లడించింది. నెక్స్ట్ వన్, భారత కేంద్ర మంత్రి శ్రీ మోదీ DRDOలో ఇటీవల ఎన్ని యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను జాతికి అంకితం చేశారు? ఆన్సర్, 5 యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ వన్, భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కాలాపాని దీని గురించి నేపాల్ సుప్రీంకోర్టు అసలు మ్యాప్లో 15 రోజుల్లోగా సమర్పించాలని ఆశించింది. కాలాపాని ప్రాంతం 8 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది? కాలాపాని ప్రాంతం అనేది ఇది 35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్, ఇది బెంగళూరు నగరంలో జరగనుంది. నెక్స్ట్ వన్, గుండెపోటు బాధితులు త్వరగా కోలుకోవడంలో దోహదపడగల సరికొత్త ఔషధాన్ని ఇటీవల ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు? ఆన్సర్, సిడ్నీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. నెక్స్ట్ వన్, IRDA ఇటీవల
ప్రామాణిక ఆరోగ్య బీమా గరిష్టంగా 8 లక్షల వరకు చేసుకోవచ్చని ఆజ్ఞ జారీ చేసింది. ఓకే, ఐఆర్డిఏ ఇటీవల ప్రామాణిక ఆరోగ్య బీమా గరిష్టంగా ఇది 5 లక్షల వరకు చేసుకోవచ్చని ఆజ్ఞను జారీ చేసింది. నెక్స్ట్ వన్, తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా 8 కోట్ల నిధుల సమీకరణకు రూట్ మొబైల్ సెబీ నుంచి అనుమతి పొందింది. ఆన్సర్, 600 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ విదేశాల్లో రూపే కార్డు చెల్లింపుకు సంబంధించి ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో సరికానటువంటి వాటిని గుర్తించండి. సరికానటువంటిది అదేంటంటే ఆప్షన్ ఏ మాత్రమే సరికానటువంటిది, అదేంటంటే విదేశాల్లో గరిష్టంగా రోజుకు 2 ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరపాలి అనేది. ఇది భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ విదేశాల్లో రూపే కార్డు చెల్లింపునకు సంబంధించి ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో సరికానటువంటిది. మరి సరి అయినటువంటివి ఏంటంటే ఎంపిక చేసినటువంటి దేశాలలో 40% నగదు వాపసు ఇవ్వనుంది. ఇంకా ఒక లావాదేవీపై గరిష్టంగా 4000 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వనుంది. అదేవిధంగా నెలకు 16000 వరకు నగదు వాపస్ అనేది జరగనుంది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివే. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇటీవల 4 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆన్సర్, 5 నగరంలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 8 రక్తశుద్ధి కేంద్రాలను తాజాగా అదనంగా ఏర్పాటు చేసింది? ఆన్సర్, 13 రక్తశుద్ధి కేంద్రాలను తాజాగా అదనంగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఇంటి వద్దకే ఇసుక కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించింది? ఇంటి వద్దకే ఇసుక కార్యక్రమాన్ని దీన్ని కృష్ణా జిల్లాలో ప్రారంభించింది. నెక్స్ట్ వన్, భారత కేంద్ర రవాణా శాఖ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 1 లక్ష జనాభాకు కేవలం 8 బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఆన్సర్, 1 లక్ష జనాభాకు 18 బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ నివేదిక ప్రకారం ఏ శాఖలో అత్యధికంగా అవినీతి ఉన్నదని వెల్లడైంది? ఆన్సర్, రెవెన్యూ శాఖలో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.